టీటీడీ చైర్మన్ వైవిల్ సుబ్బారెడ్డి తన పదవీ కాలం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ గా రెండేళ్లుగా భక్తులకు సేవలు అందించడంలో మంచి వెసులుబాటు తీసుకొచ్చామన్నారు. భక్తులకు సేవ చేసే భాగ్యం రావడం తనకు సీఎం జగన్ ఇచ్చిన అవకాశమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ సేవ చేయమంటే ఆ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలకు వస్తేనే కార్యకర్తలకు న్యాయం చేయగలనని పేర్కొన్నారు. తన ఆలోచనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని అన్నారు. 100కి 100% కన్నా కూడా ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయ్యాం. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అనేదానికి దేవుడి సేవలో అంతం లేదు, లిమిట్ లేదు. ఎందుకంటే ఈ సేవ చేసే భాగ్యం రావటమే దేవుడి కృప, ఆయన అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అటువంటి పదవిది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి. ప్రథమ సేవకుడుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ 2 సంవత్సరాల్లో చారిత్రాత్మకమైన మార్పులు ఎన్నో తీసుకురావటం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా సామాన్య భక్తులు ఏ దేశం నుంచి అన్నారా అని మ్యాక్సిమం 4 అవర్స్ 5 అవర్స్లో సర్వదర్శనం చేసుకుని బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సేవ చేయటానికి ఆదేశిస్తే ఆ సేవ చేయటానికి నేను తయారుగా ఉన్నా, దానికి ఏమీ లేదు. కాకపోతే పార్టీకి ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళు, పార్టీకి ఫస్ట్ నుంచి జెండా మోసిన వాళ్ళకి, పార్టీకి ఫస్ట్ నుంచి అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి న్యాయం జరగాలి అని భావన నాకుంది. ముఖ్యమంత్రి గారు కూడా అదే భావన ఉంది. తప్పకుండా న్యాయం చేస్తారని కూడా నమ్మకం ఉంది. నేను కూడా ఆశిస్తున్నా ఫుల్ స్టాప్ పెట్టి డైరెక్ట్గా ప్రజలకి, ముఖ్యంగా పార్టీని ఫస్ట్ నుంచి నమ్ముకోనున్న కార్యకర్తలకి, నాయకులకి అందుబాటులో ఉండే కార్యక్రమం ఉంటే బాగుంటుంది అని నేను కూడా ఆలోచిస్తున్నా. ఆలోచన ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆయన కూడా దాన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఈ దొంగ దీక్షలు చేయటంలో ఫస్ట్ నుంచి ఆరితేరిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ అధ్యక్షుడు. లేకపోతే 2 సంవత్సరాల సువర్ణ పాలనలో మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ హామీలు అమలు చేసి, ఇచ్చిన హామీలన్నింటిలో 98% హామీలు అమలు చేసి ప్రజలందరికీ ప్రత్యక్షంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకే, కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమ పథకాలన్నీ వాళ్ళ ముంగిట వాకిట ముంగిటకు తీసుకెళ్లే ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.